సమయంలో ప్రభు పనిలో మనం పాలు పొందగొనుపు. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం తీసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మరలా అందరం కలిసి 41వ వచనం చదువుకుందాం. ముందు యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం అందరము కలిసి, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, ఇప్పుడు 4వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదవాలి. కొన్ని వచనాలు తర్వాత మీరు చదవాలని మనం చేస్తున్నాం. అందరము కలిసి యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాలను కలిసి మనము చదువుకుందాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా గమనాధిక్షణ మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పాడలేము నిశ్చయముగా స్థిరంలో మీరు చూపిన మహాప్రేమ, అందుకని మీరు ప్రేమ స్వరూపుడు. మాకు మీరు జ్ఞాపకం చేసినట్లు దేవా, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో నీవు కనికరము గల దేవుడవు, సమస్త కనికరములకు తండ్రి. అంతేకాదు నీవు కృపామయుడు నాయనా, మీరు పాప క్షమాపణ ఇచ్చే దేవుడు, క్షమాపణ గల దేవుడు. మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుస్తున్నా, అందుకై మిమ్మల్ని హెచ్చించి పూజిస్తాం. మా మధ్యలో ఉంచిన బలిలో పాలు పొందబోతుంటుండగా యోగ్యముగా మేము పాలు పొందరుకు మా సిద్ధపరచు, మాతో మాట్లాడమని మీ వాక్యమును ఇచ్చుటకు మీ అభిషేకమును కోరుతున్నాం నాయనా. లేకుండా మేమేం చేయలేము. గ్రహించి విదే చూపినట్లుగా మా మనసులు మా హృదయాలు సాత్వికంతో నింపండి. సాత్వికమైన మనసుతో దేవుని వాక్యమును అంగీకరించినట్లుగా సిద్ధపరచు. యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకటవ అధ్యాయంలో 41వ వచనంలో ఆంద్రేయ సీమోను పేతురుతో చెప్పిన మాటను మనం చదివాం. మేము మెస్సీయాను కనుగొట్టి, మన ప్రాముఖ్యమైన అంశం మరలా మెస్సీయానే. ఆ తర్వాత 4వ అధ్యాయానికి మనం వస్తే 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. మనకందరికీ బాగా తెలిసిన భాగం యోహాను సువార్త 4వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆ స్త్రీతో చేసిన సంభాషణ, వారిద్దరి సంభాషణ మనం ఇక్కడ 4వ అధ్యాయంలో చదువుతాం. ఆమెతో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు 10వ వచనంలో. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే. ఆ చిన్న మాటే భాగమే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, చదువుతున్నాను. నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే. చివరికి ఆమె ఈ సంగతుల్లో విన్న తర్వాత క్రిందకు వెళితే
నీవేదో ప్రవక్తవులాగా ఉన్నావయ్యా అని అనడము, ఆ తర్వాత ఇంకా క్రిందకు వెళితే మాకు తెలుసులే మెస్సీయా వస్తాడు, అప్పుడు మాకు అన్ని సంగతులు చెబుతాడు అన్న విషయాన్ని గురించి కూడా తను మాట్లాడడం మనం చూస్తాం. కానీ నీవేదో ప్రవక్తవుగా ఉన్నావు అని అన్నది అయిన తర్వాత మెస్సీయా వచ్చాడు, అది కూడా అంటే ఎంత బాగుండేదో, ఏదో నువ్వు మెస్సీయాగా కనపడుతున్నావే అని. కానీ ఆ విషయాన్ని గురించిన గ్రహింపు ఆమెకు లేదు అని. ఎప్పుడైతే ఆ స్త్రీ నోట మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదను, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తను తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ప్రభుత్వాన్ని బయలుపరచుకుంటాను. కాబట్టి ఇందాక నేను ఆరాధన చెప్పాను, మెస్సీయా అనేది ఒక వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ మెస్సీయా. రెండవదిగా ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మతైన వాడు కనుక ఈ ఇస్రాయేల్ ప్రజలు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ స్త్రీ కూడా అదే, మెస్సీయా వచ్చునని మాకు తెలుసు, ఆయన వస్తాడు అని అంటే ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని సంగతులు చెబుతాడు అని అంటే, అప్పుడు యేసు ప్రభువారు తను బయలుపరుచుకుంటూ ఈ మాట అన్నాడు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను, నేనే ఆయనను. ఇప్పుడు నాలుగవ అధ్యాయం ఇందాక మనం ఒక మాట చదివాం కదా, నిన్ను అడుగుచున్నవాడెవడు అదియో ఎరిగి ఉంటే. ఇప్పుడు ప్రభు మెస్సీగా ఆ స్త్రీకి ఆ ఎరుకను ఇచ్చుట అనే విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాము అని. కనుక ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు తనను మెస్సీయాగా ఈ స్త్రీకి బయలుపరుచుకున్నాడో, ఇందాక మనం చదివాం ఒక మాట, క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చు ఇక్కడే. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీకి అర్థమైంది, నీవేనా మెస్సీయావు, నేనేదో ప్రవక్త అనుకున్నాను, కాదు నీవు మెస్సీయావు, నీవు క్రీస్తు అనబడినవాడు కదా. అవు నీ సంగతి ప్రభుత్వం బయలుపరిచినప్పుడు ఆమె ఏం చేసింది? 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే మాటను దయచేసి గమనించండి. ఇక నేను 2-3 పదాలు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఈ స్త్రీ ఆయన మెస్సీయా అని కనుగొన్నదో, ఇప్పుడు మనం యోహాను సువార్త 1:41 వెళితే మేము మెస్సీయా అని కనుగొన్నాం. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క అనుభవం అదే, ఓ నౌ ఐ హవ్ ఫౌండ్ మెస్సీయా, నేను మెస్సీయాను కనుగొన్నాను, ఈయన మెస్సీయా. అది ఆమె జీవితంలో ఎంత ప్రభావితమైంది ఆ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈరోజున మనకు అర్థమైంది ఇందాక ఆరాధన వర్తమానం ద్వారా, ఈ వర్తమానం ద్వారా, ఈ మాటల ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మెస్సీయా, క్రీస్తు అనబడిన మెస్సీయా. ఈ మాట తర్వాత ఈ బయలుపరుపు ఆ స్త్రీ జీవితం ఎంత ప్రభావితం చేసింది ఆ విషయాలు వచ్చి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. 28వ వచనం, అయ్యా దీని సంగతి ఏంటో కాస్త చూడండి బాబు, ప్రాబ్లం ఏంటో, అరిగిపోయింది గాడ్ అట్నే పెడితే ఇట్నే ఉంటుంది, సరేనా? సరే మిమ్మల్ని అనడం లేదు కానీ చూడండి తర్వాత జాగ్రత్తగా, మధ్య మధ్యలో ఇట్లా వస్తేనే చాలా డిస్టర్బెన్స్ ఇది. సరే ఇప్పుడు 4వ అధ్యాయం 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని వారితో చెప్పు. క్రీస్తు అనబడిన మెస్సీయా, ఈయన మెస్సీయా కాదా మీరు వచ్చి చూడండి అన్నాడు. ఈ మాటల్లో ఆమె జీవితంలో ఒక 3-4 సంగతులు దయచేసి గమనించండి. 1:29 వచనంలో, నేను మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన, నేను చేశానని మనకు తెలుసు. ఆ స్త్రీ ఏం చేసిందో, యేసుప్రభు వారిని చివరికి ఆమె, అయ్యా నేను నీళ్లు చేదుకుండా ఇక్కడికి రాకుండానట్లు ఆ నీళ్లు నాకు ఇమ్ము అని అడిగితే ఇస్తాను, కానీ నీ వెళ్ళి నీ పెనిమిటి తీసుకొని రాపో అన్నాడు.
అంటే ప్రభువు తన పాపమును గూర్చి తన జీవితాన్ని గూర్చి ఒక మాటలో బయలుపరిచాడు. అప్పుడు ఆమె స్త్రీ బయటపడింది. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి. ఇదంతా ఆ స్త్రీ యొక్క పాపపు జీవితాన్ని బయలుపరిచినట్టు మనం చూస్తాం. ప్రభు ఆ సంగతి గురించి చాలా తేలిగ్గానే, చాలా మెత్తగానే, స్మూత్గానే ఆ సంగతిని గురించి గ్రహింపు ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఆమె ఊరిలోనికి వెళ్ళి ఏం చేసిందంట, మొదటి మాట, నేను చేసినవన్నీ ఏం చేసిందో తనకు ఇప్పుడు బయటకు వచ్చి, నేను చేశాను, నేను పాపం చేశాను అని తన జీవితంలో కూర్చి తనకు బయలుపరిచినప్పుడు అర్థం చేసుకొని బహిరంగంగా ఈ మాట చెబుతుంది, నేను పాపం చేశాను అని. అంటే ఏమని చెప్పాలి దాని గురించి? ఆ స్త్రీ తన పాపమును గురించిన పశ్చాత్తాపం, తాను చేసినవన్నీ ఊర్లో వాళ్ళకు వెళ్ళి చెప్పింది. అంతకుముందు ఎంత దాపిరికంగా చేసిందో, ఎంత రహస్యంగా చేసిందో మనకు తెలియదు. చేసినారు అలాగా చేసి ఉండ తప్పకుండా. అయితే ఇప్పుడు వెళ్ళి అందరికీ చెప్పడంలో తన జీవితంలో ఒక అనుభవం, పశ్చాత్తాపం. పాపమునకు ఇచ్చిన పశ్చాత్తాపం అనేది వచ్చినప్పుడే ఒక వ్యక్తి తాను బయటపడడానికి ఇష్టపడతాడు. ఇది మెస్సియా అని ఆ గ్రహింపు, ప్రతి బయలుపరుపు. ఆ స్త్రీ జీవితంలో ఈ పశ్చాత్తాపానికి కారణము, పశ్చాత్తాపాన్ని కలగజేసింది. ఇది చాలా మంచిది. వాక్యంలో మనం చూస్తాం 2 కొరింథీ 10:7 అనుకుంటాను, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగారు. అంటే ఈ రిపెంటెన్స్ అనేది ఈ స్త్రీ జీవితంలో మనం చూస్తాం. అది దట్ లీడ్స్ ది అంటూ సాల్వేషన్. సరే, ఒకటి అది మనం చూస్తాం. రెండవ మాటకు మనం వస్తే ఆ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. 29వ వచనంలో ఈ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడుడి, నేను చేశాను అన్న విషయం తన హృదయాన్ని గుర్చుతూ ఉంటుండగా పశ్చాత్తాపంతో దైవచిత్తానుసారం దుఃఖంతో నింపుతూ ఉంటుండగా, 2వది వెంటనే తన నోట ఇంకోటి వచ్చింది, కన్ఫెషన్. ఇవన్నీ నేను చేశా. ఆదామును గురించి మరొక మాట చూస్తాం. అప్పుడు ఆదాం ఏమన్నాడు, నన్నెందుకంటావు, నేను కాదు, నాకు నీవు ఇచ్చిన స్త్రీయే. అంటే హీ డజంట్ లైక్ టు కన్ఫెస్. అయితే దావీదు తను ఒక మాట అంటాడు, ఏమని, నేను నా దోషములను పాపములు కప్పుకొనక నా పాపముల దోషం ఒప్పుకొందని అనుకుంటేనే యెహోవా నా పాప దోషములన్నీ మరి. కాబట్టి కన్ఫెషన్ అనేది చూస్తాం. 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టేవాడు ఒప్పుకొనడు కానీ, వదిలడు కానీ, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. కాబట్టి దేవుని వాక్యము ఆ జీవితంలో అప్పుడు ఆ స్త్రీ 2వదిగా తన పాపను వచ్చి ఒప్పుకోవడం అనేది మనం చూస్తాం. ఒప్పుకోవడం అనేది క్షమాపణకు దారి. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయును అనేది మనం చూస్తాం. 2వదిగా మరొక మాట చూస్తాం ఇక్కడ. అంతవరకు ప్రభు అయిన క్రీస్తు ఏదో మాట్లాడుతుంటే ఆమె తన యందు విశ్వాసాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టు, కానీ ఆ స్త్రీ ప్రభును డైవర్ట్ చేస్తున్నట్టు మనకు కనపడుతూ వచ్చింది. అంటే ఇంకేదో చెప్తుంది, మా పితరుడు వస్తాడు, తర్వాత యాకోబు ఉన్నాడు, మాకు త్రవించిన బాగుంది, లేకపోతే ఆయన కంటే నువ్వు గొప్పవాడవా, ఇవన్నీ ఏదో మాట్లాడుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని అంటే ఆమె హృదయంలో ఒక విశ్వాసం వచ్చింది. దేవుడు మెస్సీయాను గురించి చేసిన నిబంధన వాగ్దానం, ఆయనే ఈయన, ఈయనే క్రీస్తు. కాబట్టి ఈ విశ్వాసం ఆమె జీవితంలో వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఇక్కడ 1 రిపెంటెన్స్ పశ్చాత్తాపం, 2వది
కన్ఫెషన్, తన పాపనకు వచ్చినటువంటి ఒప్పుకోలు, అంతేకాదు మూడవదిగా క్రీస్తునందలి తన విశ్వాసము వచ్చి ఒప్పుకోవడం. ఓ నేను ఎరుగుదును, నీవు మెస్సీయావు, నీవైతే క్రీస్తువు, నేను విశ్వసించుతున్నాను. మూడవది విశ్వాసం అనేది తన జీవితంలో మనం చూస్తాం. ఆ తర్వాత నాలుగవదిగా మనం గమనించినట్లయితే కనుక రండి 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. నేను అక్కడే ఆపుతాను ఈ మొదటి తలంపు. అల్టిమేట్గా ఆయన మెస్సీయా అన్న సంగతి విషయం గురించిన గ్రహింపు ఆమె జీవితంలో బయలుపరుపు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితమైందంటే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టిపోతుంది ఊళ్ళోనికి. ఆ కుండ ఆయా రకాలైన తన పాప జీవితాన్ని మనకు చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ కుండ నాకు ఇవ్వద్దు, ఈ నీళ్లు నాకు వద్దు. ఆయన అన్నాడు ఒక మాట, నేను నీకు ఇచ్చు నీళ్లు నీలోనే ఊడి నీటి బుగ్గగా ఉంటాయి. ఆ నీళ్లు నిత్య జీవం కొరకైనట్టు నీళ్లు. ఆ విశ్వాసంతో ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి వెళుతుంది. విడిచిపెట్టి వెళ్ళడం అనేటటువంటిది తన గత జీవితపు తన పనులు, తన కార్యములు, తన తలంపులు, తన తీర్మానాలు అన్నీ సంపూర్ణంగా విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి ఈ నాలుగు సంగతులు ఆమె జీవితంలో, సమరయ స్త్రీ వంటి ఏ మనుషులైనా, ఏ స్త్రీ అయినా, లేక తక్కువ ఎక్కువ ఎలాంటి పాపి అయిన మనుషులైనా సరే, ఎప్పుడైతే మెస్సీయా అన్నటువంటి ఆయన కూర్చున్న బయలుపరుపు గ్రహింపు కలుగుతుందో, నిశ్చయంగా అది ఆ వ్యక్తుల మీద ఇలాగా ప్రభావితమవుతుంది. ఈ మధ్యాహ్నం మందు మొదటి వర్తమానంలో ఇక్కడ వింటూ వచ్చాం కదా, క్రీస్తును పడిన మెస్సీ అయ్యేనే ప్రభు నిన్ను తనకు బయలుపరుచుకుంటున్నాడు. అలాగైతే ఈ స్త్రీకి వరణి జీవితంలో నీవు రెస్పాండ్ అవుతావా, స్పందిస్తావా? నీ పాపను గురించి పశ్చాత్తాపడు. రెండవది నీ పాపం నోటితో ఒప్ప. మూడవది ఆ క్రీస్తునందలి విశ్వాసానికి వచ్చి బహిరంగంగా ఒప్పుకో, నేను విశ్వసించుతున్నాను. నాలుగవది గత జీవిత సంగతులన్నీ విడిచిపెట్టు. అట్లు ఆ స్త్రీ చివరికి ఒక రక్షించబడిన చక్కని దైవ బిడ్డగా, అంతవరకు తన జీవితంలో తన పాపమును పట్టుకెళ్ళి నింద అవమానము బయటికి పోదు, ప్రజల్లో కలవదు, ఎండ పొద్దున మధ్యాహ్నం ముందు వెళుతుంది, ఆ టైంలో ఎవరూ రారు అంటే మనకు అర్థమవుతుంది ఆ స్త్రీ ఎంత నింద అవమానం భరిస్తూ ఉందా. అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది అందరి మగ్జీకు అంటే అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. నేను వాటన్నింటినీ విడిచిపెట్టా కనుక ఈ రోజున ఇది మన జీవిత అనుభవం కావాలి. రెండవ తలంపుకు మనం వెళితే రెండు, దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ ముందుగా 29వ వచనం చూద్దాం. 4:29 అందరం కలిసి చూద్దాం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, మీరు వచ్చి చూడుడి, ఇంక నేను మళ్ళీ అయినా ఎక్కువ మాటలు పలకడం లేదు, మీరు వచ్చి ఏం చేయమంటుందంటండి, చూడుడి అని. రెండవ తలంపు ఈ విషయంలో ఈ మాట యేసుప్రభు వారు తాను స్వయంగా యోహాను సువార్త 1:38-39 వచనాలలో యోహాను చెప్పిన తర్వాత, ఇదిగో దేవుని గొర్రెపిల్లని, యోహాను శిష్యుల్లో ఇద్దరు ఆ గొర్రెపిల్లని ప్రభువైన క్రీస్తుని వెంబడించుకొని ఆయన పోతుంటే వీరు ఆయన వెంట వెళుతూ ఉన్నారు. కొంత దూరం పోయాక వెనక్కి తిరిగి ప్రభు అన్నాడు, మీరేమి వెతుకుచున్నారు? యోహాను సువార్త 1:38, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా యేసు వెనుకకు తిరిగారు. రెండవది, మీరేమి వెతుకుచున్నారని అడిగారు. అప్పుడు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావు అని అడిగితే ఏమన్నాడు, 39లో మీరు వచ్చి, 38 మీరు వచ్చి చూడండి. చూడండి ఈ మూడు పదాలు, తన వెనక వచ్చుచున్న వారిని
గమనించి ఆయన వారి వైపుకు తిరిగాడు, వెనక్కు తిరిగాను. ఏమి కనికెరలు ప్రభు, ఆ ఎవడో వస్తున్నాడులే పోతాడు వాడు అని అనుకోలేరు. ఆయన వెంట వచ్చేటు వారిని వారు ఆయన అర్థం చేసుకున్నాడు. వారు నా వెనక వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ప్రభుకు ఆ కన్సర్న్ ప్రజల గురించి మనం చూస్తాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ విషయంలో ప్రభుకు ఆ కన్సర్న్ ఉంది, ఆ శ్రద్ధ ఉంది, ఆ చింత ఉంది. నువ్వు మందిరానికి వస్తున్నావు పోతున్నావు, లేక సమయాలలో ప్రార్థన చేసుకుంటుంటావు, వాక్యం చదువుకుంటుంటావు, ప్రభు నేను ఎరుగును. ఒకవేళ నీవు ఆయన వెనక ఉన్నప్పటికి నేను ఎరిగిన ప్రభు నీ వైపు తిరుగుతూ ఉన్నాడు. అది ఇక్కడ మనం చూస్తాం. తిరగడమే కాదు, రెండవది ఇంకొక మాట అన్నాడు, మీరు ఏం మీద కూర్చున్నారు అంటే ప్రభుకు అర్థమైంది. ఈ అండర్స్టూడ్ దెమ్, ఆయన వారిని అర్థం చేసుకున్నాడు. వీరిద్దరూ ఏదో వెతుకుతున్నారు, ఏదో వెతుకుతున్నారు. ప్రభు నిన్ను ఎరుగును, నీ హృదయంలో నీ ఆలోచనలో తలంపులు ఎరుగును. నేను ఏమి వెతుకుతున్నావు ఆయన ఎరుగును. మీరేమి వెతుకుతున్నారు? ప్రభు ఈరోజు నీ హృదయాన్ని వెతుకుతున్న దాన్ని ఎరిగి నీ వైపు తిరగడమే కాదు, రెండవదిగా నీతో అంటున్నాడు, నీవేమి వెతుకుతున్నావు. అప్పుడు వారు అన్నారు, ప్రభు నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అంటే, ఇప్పుడు మూడవదిగా ప్రభు ఉన్నాడు, ఏమన్నాడు? మీరు వచ్చి కమ్ అండ్ సీ. ఈ స్త్రీ కూడా ఏమన్నది, ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరి వారందరినీ కమ్ అండ్ సీ, మీరు వచ్చి ఆయన చూడండి. దానికి ముందే ప్రభు ఆ మాటలు వచ్చి మాట్లాడినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది అని. సరే, ఇప్పుడు ఈ తలంపులో మనకున్నటువంటి పాఠం ఏమిటి అనేది మనం గమనించినట్లయితే కనుక, ఈరోజు ఎంతోమంది ప్రభు అయిన క్రీస్తుని వెతికేవారు లేకపోలేరు. వారు అన్నారు, నీవెక్కడ కాపురం ఉన్నావు అంటే, పోయి చెప్పాడు ప్రభు. వారు ఏం చేశారంట, ఆ దినమున ఆయన యుద్ధ బస చేయడం అనేది వారి జీవితాలలో చాలా నేర్చుకోవడదని. బస చేసేటప్పుడు ప్రభు ఓరుకుండి ఉన్నాడు, కాసేపు దారిలో బలవంతం చేస్తే మా ఇద్దరికి రండి అని వచ్చి భోజనం చేసేటప్పుడు ఏం చేశాడు, ఆయన వారితో మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్య ఎప్పుడూ టైం వృధా చేయలే. ప్రతి అవకాశాన్ని ప్రభు అయిన క్రీస్తు తను బయలుపరుచుకోవడానికి ఆయన సద్వినియోగం చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది. ఇక్కడే కాదు, ఇంకా అనేక సందర్భాల్లో మనకు అర్థమవుతుంది. అప్పుడు వారు అక్కడికి వెళ్ళారు, ఆయనతో కూడా ఉన్నారు అనే మాట మనం చూస్తాం. తర్వాత క్రిందకు వస్తే, ఇప్పుడు ఇద్దరు చూసాం, ప్రభు కమ్మన్సి అన్నాడు, ఆ తర్వాత ఆ సమరయ స్త్రీ కమ్మన్సి అన్నది. ఇప్పుడు ఇక్కడ మరొకటి చూస్తాం, వ్యవహాన సువార్త 1వ అధ్యాయం, ఇందాక చెప్పుకుంటూనే వస్తున్నాము, 41. మేము మెస్సియాను కనుగొంటుకొని అతనితో చెప్పి యేసునద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. కాబట్టి రారా నువ్వు చూద్దువు కనుక ఆంధ్రేయ తమ్ముడైన సీమోనుతో మేము కనుగొన్నాం, నీవు వచ్చి చూడు. సరే, ఇంకా ఎక్కువ సందర్భాలు నేను చెప్పకుండా జ్ఞాపకం చేయకుండా ఇక్కడ ముఖ్యమైన తలంపుకు నేను వెళ్ళాలని కోరుతున్నాను. ఏమైతే మనము చూచామో మన జీవితాల్లో దానిని మనం ఏం చేయాలంట, వాట్ ఎవర్ వూ హ్యావ్ సీన్ దట్ వూ హ్యావ్ టు షో. ఏది మనము చూచామో దాన్ని మనం ఏం చేయాలా, చూపించాలి. చూపించాలి అనేటప్పుడు ఇంకొక మాట, ఇంకొక పదం వాడతాను. చాలామంది చూచారు కానీ చూపించడం లేదు. ఒకటి చూపించడం లేదు అనేది, రెండవదిగా ఏం చేస్తుందో తెలుసా, దాచిపెడుతూ ఉంది. నీవు చూపించకపోతే, నీవు చూచిన మెస్సయ్యను గురించి నువ్వు చూపించకపోతే, నీ జీవితంలో మెస్సయ్యను దాచిపెడుతున్నావు అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎంతోమంది రక్షణ పొందాం, ప్రభుని చూచాం, ప్రభుని ఎరిగాం, ఆ ప్రభుని విశ్వాసంతో రక్షణ పొందాం, ఆయనను ఆయన జీవితం మన హృదయాల్లో ప్రభావితమైంది. కానీ ప్రభును మనం చూపడం లేదు. మనం చూస్తే చాలదు, మనం అనేకులు చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూపకపోయేవారు
ఆయన్ను దాచిపెట్టేవారు అని చెప్పాలి. అందుకనే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను ముందు, 2 కొరింథీ 4:4, 5, 6 క్లుప్తంగానే నేను జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాను. దేవుని స్వరూపమైన క్రీస్తు ప్రకాశమును కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనమును కానీ మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేశాడు. పిల్లలు ఒక మాట వాడుతున్నాను, ఇప్పుడు మనతో ఉండే ప్రజలు, మన వెంబడి వచ్చే ప్రజలు, స్నేహితం చేసే ప్రజలు, మన ఇంట్లో కాపురం ఉండేవారు, అనేకులైన ప్రజలు, వారు వైపు చూడు, వారు ఏదో లేమి కొరతలు ఉన్నారు. సంథింగ్ దే ఆర్ ల్యాకింగ్, ఫర్ దట్ దే ఆర్ సీకింగ్. కొరత కలిగి ఉన్న దానికి వచ్చి వారు వెతుకుతూ ఉన్నారు. కాబట్టి వారి వైపు తిరుగు. అంతేకాకుండా నీవేమైతే చూచావో దాని వరకు చూపించు. అది ఈ స్త్రీ చేయడం మనం చూస్తాం. మీరు వచ్చి చూడుడి ప్రభు అన్నాడు, మీరు వచ్చి చూడుడి. ఆంధ్రే అన్నాడు, నీవు నా వచ్చి చూడు. ఆ మెస్సీయాని మేము కనుగొన్నాం. ఈరోజు మనం అందరం కూడా మెస్సీయా మన ప్రభు అయిన క్రీస్తును లోకానికి మనం చూపవలసిన వారంగా ఉన్నాం. పౌలు, క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:1-2 యోహాను రాసిన మొదటి పత్రిక 1:1-2 అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను, మేమేది వింటిమో, కనులారా ఏది చూచిదమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయచున్నాము. అది మీకు తెలియజేస్తున్నాం. అది మేము రహస్యంగా ఉంచడం లేదు, అది మేము తెలియజేస్తున్నాం మీకు అని భక్తుడు ఏ చెప్పడం మనం చూస్తాం. 2 చదువుదాం, ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవుని మేము చూచాం. ఆ జీవుని గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాం. దాని వెనక ఉద్దేశం ఒకటి ఉంది. 3 తర్వాత మీరు చదవండి. ఇదా మన అనుభవం ఈ మధ్యాహ్నం. ఏదో చాలాసార్లు మనం చూసాం, మనం పొందాం, అంతే చాలదు. మనం చూపాలి, మనం సాక్ష్యం ఇవ్వాలి. కనుక వారిని గురించి అదే మనం చూస్తాం. అందుకని అది చేయకపోతే మనం చూపకుండా ఉంటే దాచిపెడుతున్నాం. దాచిపెట్టడం అనేది సైతాను పని, యుగ సంబంధమైన అధికారి దాని పని. మనము వానితో పనివారం కాదు, మనం క్రీస్తుతోడి జత పనివారం. అది మనం గుర్తుంచుకుందాం. ఇదే 2వ తలంపు ఇక్కడ ఈ భాగంలో మనం చూసాం. తర్వాత 3వ తలంపుకు మనం వస్తే కనుక యోహాను సువార్త 42కు పోదాం. యేసునద్దకు అతనిని తోడుకొని వచ్చాను. 3వదిగా ఈ భాగంలో తాను కనుగొన్నానని చెప్పాడు, అంతేకాదు యేసేను చెప్పాడు. 3వదిగా మనం గమనించినట్లయితే ఆ యేసునద్దకు అతనిని తీసుకొని వచ్చను అనేటువంటి ఈ మాట మీరు దయచేసి గమనించండి. ఇక్కడ 1:41-42 ఆంద్రేయ మరి సీమోను తీసుకొని వచ్చాడు. క్రిందకు మనం వస్తే ఫిలిప్పు 1:45-46 ఆ ఫిలిప్పు నతానియేలును యేసునద్దకు తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితాలలో. మనం చూడము, అంతేకాదు చూసింది మనం చూపడము తెలియపరచడం. యోహాను జీవితంలో అంటే నేను మళ్ళీ ఎక్కువ పోవడం లేదు, మీరు తర్వాత దీని మీద ఎంతో ఉంటుంది. ఇంకా యోహాను సువార్త 1:29-36 బాప్తిసం ఇచ్చి యోహాను యేసయ్యను చూచాడు. ఆయన బాప్తిసం ఇచ్చిన ద్వారా తనకు ప్రత్యక్షమైంది ఆ సంగతి. అయితే ఇస్రాయల్కి అందరికీ ప్రత్యక్షం కావడానికి అన్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోతున్న దేవుని చూపాడు. బిహోల్డ్ ది లాంబ్ ఆఫ్ గాడ్. అప్పుడు తన శిష్యుల్లో 2 ఆయన వెంట వెళ్ళిపోయాడు అనేది ఇక్కడ మనం చూస్తే ఆయన ఎందుకు వచ్చారు. కాబట్టి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు మన జీవితంలో ప్రభు నొద్దకు అనేకలు తోడుకొని రావడము అనేటటువంటిది మనకు
మనం ఎవరికి రక్షణ ఇవ్వలేము, మనం ఎవరిని ఉద్ధరించలేము, మనం ఎవరికి నిత్య జీవాన్ని మనం ఇవ్వలేము. మన పని ఎంతవరకు అని అంటే వారిని యేసునందుకు మనం తోడుకొని రావడమే. ఆయన దగ్గరికి మనం తీసుకుని వస్తే ఆయన తర్వాత చేసే సంగతి ఏంటో మనకి ఇక్కడ తేటగానే అర్థమవుతుంది. కాబట్టి నతనయేలును ఫిలిప్పు యేసునందుకు తీసుకొని వచ్చాడు అనే విషయం ఒకటి చెప్పా. అయితే ఇందాక 4వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ ఉండేటప్పుడు 29వ వచనంలో, ఆ తర్వాత ఇంకా మనం క్రిందకు వస్తే కనుక 39 నుంచి 42వ వచనాలు ఆ చివరి మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం దయచేసి రండి, 39 నుంచి 42 వరకు. కానీ నేను కొన్ని మాటలు చదువుతుంటాను, మీరు దయచేసి గమనించండి. ఆమె చెప్పాక స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులు అనేకులు ముందు 40వ వచనంలో ఆయన ఇద్దరు వచ్చారు అనేది మనం చూస్తాం. రెండవది 41వ వచనంలో ఆయన మాటలు విన్నారు అని మనం చూస్తాం. మూడవది అదే వచనంలోనూ పైన కూడా ఆ మాట ఉంది, 42వ వచనం అండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనిచున్నాము. మూడవది తెలుసుకున్నారు. అప్పుడు 4వది 39వ వచనం చివరి భాగంలో ఆ ఊర్లోని సమరయులు అనేకులు ఆయన ఎందు చెప్పండి, మీ బైబిల్ చదువుతున్నా చూస్తున్నారు కదా, అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చారు దేవుని స్తోత్రం. కాబట్టి ఒక స్త్రీ అంటే మరి బలహీనమైన ఘటమని బైబిల్ చెబుతుంది. ఆ స్త్రీ ఇంకా ఎలాంటి బలహీనమైందో, తనకు అనుమానం ఉండొచ్చు ఏమని, నేను చెప్పే మాటలు ఎవడు నమ్ముతాడు, నా బ్రతుకు అందరికీ తెలుసు, నేను ఇచ్చే సాక్ష్యం సరైన వారు నమ్ముతారా, అయినా నేనెందుకులే, వారు ఎవరో చూసుకుంటారు చేసుకుంటారు అనుకోలే. అంత మర్చిపోయింది, ఎందుకంటే ఇప్పుడు బయటపడిపోయింది, నేను చేసినవన్నీ నాకు చెప్పిన ఈయన క్రీస్తుగానా. ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ స్త్రీ ఊరికి వెళ్ళింది వారందరికీ చెప్పడం, తర్వాత వారు యేసునందుకు తోడుకొని రావడం. కాబట్టి వచ్చిన తర్వాత ఒకటి విన్నారు, చూచారు, విన్నారు, అంతేనా? ముందు ఏంటి, మేము మా మట్టుకు మేము విన్నాము, తెలుసుకున్నాము, విశ్వసించాము, అంతేనా? కాబట్టి ఈ అనుభవం అనేక జీవితాల్లో తేపడుతుంది. ఈ మధ్యాహ్నం మనకు ఆ తలంపు ఉండాలి. ప్రభువా, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ క్షమించండి మాట వాడినందుకు. ఎందుకు అనంటే, ఒకటి అంతటి భయంకరమైన పాపాత్మ రాని స్త్రీ, తన బ్రతుకు అందరికీ తెలిసే ఉంటుంది, అయినా సరే తాను రక్షణ పొందిన విషయం వారు ఎంత మాత్రం ప్రభువుని తెలుసుకునే విషయం ఎంత మాత్రం కానీ చెప్పింది ఆమె. ఆ తర్వాత ప్రభు వారు ఆ మాటలు నమ్మునట్లుగా చేశాడు. కాబట్టి వారు అందరూ తీసుకుని రాబడి ఆపు తర్వాత ఆయన చూచారు, తెలుసుకున్నారు, విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు. 4 మాటలు గుర్తుంచుకోండి. నీ ద్వారా నా ద్వారా ప్రభు ఈ కార్యం చేయడానికి ఆయన ఏమాత్రం అసమర్థుడు కాడు. ఈ దినాల్లో కూడా ఆయన కార్యములు తప్పకుండా చేయటకు శక్తిమంతుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం. తర్వాత మరొక తలంపు వెళ్దాం. యోహాను సువార్త 2 దయచేసి 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, 1వ అధ్యాయము యోహాను సువార్త 49వ వచనం అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజవని ఆయనకు ఉత్తరమిచ్చను. చాలంతే. ఇప్పుడు నతనయేలు యేసుప్రభు మధ్య సంభాషణ వచ్చి మనము చూస్తాం. ఫిలిప్పు ఆయన తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుప్రభు వారు చెప్పిన మాటల విషయంలో తాను చాలా ఒప్పించబడినట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి 49వ వచనంలో ఆయన చెప్పిన మాటల ద్వారా మనకు చక్కని ఆత్మీయమైన పాఠాలు ఇక్కడ మనము చూడగలము. 49, నతనయేలు బోధకుడా. ఎప్పుడైతే ప్రభుని చూచాడో మెస్సియాను గురించి నతనయేలుకు కలిగిన బయలుపరుపును గురించి మీతో మాట్లాడుతున్నాను. మెస్సి అన్నాడు బోధకుడా. బోధకుడా అంటే వాళ్ళ భాషలో రబ్బీ,
పునరుత్థానం అప్పుడు మరియమ్మకు ప్రభు బయలుపరచుకోగా ఆమె అదే మాటను రబ్బుని అంటే బోధ కూడా వాళ్ళకు తెలుసు రబ్బి. ఇస్రాయీదుల్లో ఇస్రాయిల్లో ఈరోజు కూడా రబ్బీస్ వారు ప్రజలకు వాక్య ఉపదేశం చేసేవారు, వారికి బోధించేటువంటి వారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు రబ్బీ అని అన్నటువంటి మాటలో నతనీయుల జీవితంలో ఒక చక్కని అంటే ఒక ఆశ అలాంటి అనుభవం అది మనకెంతో మాదిరి అని అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. రెండు దయచేసి యోహాను సువార్త 13వ అధ్యాయం దయచేసి త్వరగా రండి. 13వ వచనం యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభును గనుక మీరు ఇటు పిలుచుట. కాబట్టి నతనీయులు యేసయ్యను వచ్చి ఆ మెస్సీయను వచ్చి మాట్లాడుతుంటాడు, న్యాయముగా మాట్లాడాడు, రబ్బీ బోధకుడా అని అన్నాడు. ఇక్కడ నేను ఈ మాట నతనీయుల జీవితంలో ఏమి తెలియపరుస్తుంది అని అంటే ఏమి తెలియపరుస్తుంది అంటే నీవు బోధకుడు అన్నప్పుడు నతనీయులు ఎవరని అనుకుంటున్నాడు? శిష్యుడు. ప్రభు తర్వాత వాడాడు ఆ మాట, ఇక్కడైనా వాడాడు ఆ మాట, లేకపోతే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉందా? ఇక్కడ రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన ఆ మాట అనడంలో నతనీయులు తన్ను ఎక్కడ ఉంచుకుంటున్నాడు, ఏ స్థానంలో ఉంచుకుంటున్నాడు? రండి దయచేసి 10వ అధ్యాయము మత్తయి సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. 2వ వచనం 24, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు తన యజమాని కంటే అధికుడు కాడు. ఇక్కడ గమనించారా, శిష్యుడు అనే మాట అంటే నతనీయుల్ ప్లేసింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ స్టేటస్, డిసైపుల్ శిష్యుడు. కాబట్టి బోధకుడు శిష్యుడు అనే రెండు పదాలు గమనించండి. ఏంటి ఇద్దరి మధ్య ఉండేటువంటి అవమాన సంబంధం ఏంటి అంటే బోధకుడు బోధిస్తే శిష్యుడు విని నేర్చుకుంటాడు. యశాగ్రంథం 50వ అధ్యాయం 50 అయినా 52 రెండు త్వరగా దయచేసి యశాగ్రంథం 50వ అధ్యాయం నాలుగవ వచనం అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. దట్ ఈస్ ది నేచర్ క్యారెక్టర్ ఆఫ్ ఏ డిసైపుల్, శిష్యుని యొక్క లక్షణం అది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చిన ప్రవచన వాక్యం అది. కాబట్టి నతనీయులను నీ బోధకుడు, అప్పుడు నేనేమో శిష్యుణ్ణి, నీవు నాకు బోధించు నేను వింటాను. ఈరోజు రక్షించమని దేవుని పిల్లారా, మనం మెస్సీయాను కనుగొంటే నాలుగవదిగా ఈ తలపు వెలుగులో ఆయన బోధకుడు, ఆయనకు మనం ఎవరమో శిష్యులం. మన జీవితంలో ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు వినుబుద్ధి పుట్టించు, అట్ట శిష్యునిగా నన్ను చేయి అని మనం చెప్పాలి. మనం వింటే మన జీవితంలో నిశ్చయంగా దాన్ని వినకుండా ఎవరూ చెప్పలేరు. ఆ మాట కూడా ఇక్కడ మనం చూస్తాం, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యుని వినట్లుగా నేను వినుటకయ్యా నాకు వినుబుద్ధి. ఒక వ్యక్తి స్టూడెంట్గా ఉంటేనే కదా తర్వాత తాను టీచర్ కాగలిగేది, అంతేనంటారా? కాబట్టి మనిషి ప్రభు అదే, ప్రభు జీవితంలో అదే. కాబట్టి నతనీయులు తర్వాత ప్రభు నువ్వు ఏం చెప్పాడని చెప్పాడో మనకు తెలియదు, కానీ అయితే ఆ మెస్సీయా బోధకుడని, తర్వాత నతనీయులు ఆయన శిష్యుడని, నతనీయులు జీవితంలో
తనకు విను బుద్ధి కలవాడిని నేర్చుకునే మనస్తత్వం కలవాడని అర్థమవుతుంది. ఇక్కడ ఒక చిన్న మాట నేను వాడి మరొక తలంపు వెళ్తా. యేసుప్రభు వారి శిష్యులందరూ అలాంటి వారే. వారు ఒక సందర్భంలో లోపలికి వెళ్ళి ఒక మాట అడిగారు. ఏమని, ఇవన్నీ నీ ఉపమానరీతిగా తెలియజేస్తున్నావు, వాటి భావం మాకు తెలియచెప్పు అని అడిగారు. అంటే డిసైపుల్ శిష్యుడు అన్నప్పుడు వినే మనస్తత్వం, నేర్చుకుండే మనస్తత్వం, దానికి లోబడే మనస్తత్వం అనేది ఉండాలి. ఈరోజు మనం అలాంటి వారంగా ఉన్నామా? అలాంటి వారంగా మనం ఉండకపోతే మనం ప్రభువును గురించి ఏమైనా మాట్లాడే వారంగా ఎంత మాత్రం ఉండలేము. అదే మోరి తలంపు. తర్వాత రెండవ మాటకు మనం వస్తే, మనము యోహాను సువార్త 1:49 తర్వాత 51 మళ్ళీ 49 యోహాను సువార్త 49 చదవండి. నతనేలు బోధకుడు, నీవు దేవుని కుమారుడవు. చాలంతే నతనేలు బోధకుడు, నీవెవరవు? దేవుని కుమారుడవు అని అంటే మనం చూస్తాం. నతనేలు ఏం చూచాడు? మీకు ఒక సందర్భం మరి జ్ఞాపకం చేస్తాను. నిజ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రెండు సందర్భాల్లో తన దగ్గరకు వచ్చిన వారందరితోనూ తర్వాత శిష్యులతోనూ అడిగాడు, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని చూడాలి. ఏదేదో చెప్పారు. ఆఖరికి సింహ పేతుడు అన్నాడు. ఏమని, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైనా క్రీస్తువు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, కానీ ఏం బయలుపరిచింది? పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిచారు. ఈ ప్రత్యక్షత నతనేలు జీవితంలో మనం చూస్తాం. కాబట్టి మెస్సయ అనేది నతనేలకు ఒక చక్కని బయలుపరుపు ప్రత్యక్షత ఇచ్చింది, ప్రభువైన క్రీస్తునికి వచ్చింది. అందుకని అడగదు అన్నాడు, నీవు దేవుని కుమారుడు. ఏం యేసయ్య అడగలే. కాబట్టి పేతురు కంటే ముందు నతనేలు నీవు దేవుని కుమారుడు అని బహిరంగంగా ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యమే. అయితే ఇక్కడ దేవుని కుమారుడు అని చెప్పేదానికంటే మరొక మాట చెప్పడం చాలా అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నాడు కదా, అప్పటికే ఆయన మనుష్యుడు, యోసేపు కుమారుడు, ఆయన తల్లి మరియ, ఆయన అన్నదమ్ములు ఇలా చెప్తున్నారు కదా. అయితే నతనేలు అన్నాడు, కావచ్చేమో కానీ నీవు సజీవుడు, దేవుని కుమారుడు అని అనడంలో మెస్సయ్యలో ఆ దైవత్వాన్ని మనం చూస్తాం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆయన చూచాడు, అది ఒప్పుకున్నాడు. అవును, నిజంగా ఈరోజు మనం అది చూడాలి. నేను రెండు మాటలు చెబుతున్నా. ఒకటి, ఆయన దేవుడు. రెండవది, ప్రభువైన క్రీస్తు వారు ఎవరట? నరుడు అన్న సంగతి. క్రిందకు వెళితే ఈయనేమో సజీవుడు దేవుని కుమారుడు అని చెప్తే యేసయ్య ఉన్నాడు, మనుష్య కుమారుడు, పైగా దూతలు ఎక్కుట దిగుట నీవు. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనేది ఏం చూపిస్తుంది? ప్రభువైన యేసు క్రీస్తు వారు సజీవుడు దేవుడు, ఆయన మనుషులుగా లోకంలో ప్రత్యక్షమైన దైవ మానవుడు. కనుక క్రీస్తులోని దైవత్వం నతనీయులు చక్కగా అర్థం చేసుకున్నాడు. నిశ్చయముగా దేవుని గురించి జ్ఞానం తన జీవితంలో మనం చూస్తాం. ఈరోజు మనకు అది ఎంతైనా అవసరం. కొరంతీలు రాసిన మొదటి పత్రిక 17 మీలో కొంతమంది దేవుని గురించి జ్ఞానము లేదు, కాబట్టి పాపం చేస్తున్నారు అంటాడు. అందుకని ఇక్కడ రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక ఆయన దేవుని కుమారుడు అనేది, ఆయనలో దైవత్వాన్ని నతనే చూచాడు. మూడవదిగా మరొక మాట మనం చూస్తాం ఇక్కడ యోహాను సువార్త 1 అదే వచనంలో, నీవు సజీవుడు, నీవు దేవుని కుమారుడు. తర్వాత ఇశ్రాయేలు రాజువు అన్నాడు. ఒకటి బోధకుడువు, దేవుని కుమారుడు, మూడవది ఇశ్రాయేలు యొక్క రాజు. థర్డ్ ది కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఈయనకు ఈ గ్రహింపు వచ్చింది, ఈ ప్రత్యక్షత వచ్చింది.
ఒకవేళ అప్పటికే ఇది ఉంది, హేరోదు రాజు ఆయన జన్మించాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు అనే సంగతి, కానీ వారు ఆయన అంగీకరించలేదు. అది మనకు తెలుసు యోహాను సువార్త 1:12 మనం చూస్తాం, ఆయన తన స్వజనులతో వచ్చారు, వారు ఆయన అంగీకరించలేదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు రాజవు అన్న ఆ బయలుపరుపు తనకు కలిగింది, తాను ఒప్పుకుంటున్నాడు కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇక్కడ నేను రెండు సంగతులు చెప్పాలి. ఒకటి కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్ అని అన్నప్పుడు బైబిల్లో రాజులకు ఏం పెడతారండి చెప్పండి, ఏం పెడతారండి చెప్పరే, కిరీటం పెడతారు. మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన సందర్భంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం క్రీస్తు అని మనం చదివేటప్పుడు అక్కడ అధిపతి అని ఒక మాట చదివా, మీరు గమనించారులో రండి దయచేసి, 25వ వచనం మధ్యలో అభిషిక్తుడగు అధిపతి, ది ప్రిన్స్ అని వాడాడు, నాట్ కింగ్. బాగా గమనించిన దయచేసి, రాజు అని వాడలేదు దానియేలు, ఏమని వాడాడు, ది ప్రిన్స్ అని వాడాడు. కాబట్టి మెస్సియా ప్రిన్స్ అంటే అధిపతి, నాట్ కింగ్. రాజు కింద ఉండేవారు అధికారులు ఉంటారు. అయితే మెస్సియా వరకు మనం చూస్తే అక్కడ అధిపతి అనేది మనం గమనిస్తే, హీ హ్యాస్ నో క్రౌన్ బట్ ది కింగ్ విల్ హ్యావ్ క్రౌన్. రాజుకు కిరీటం ఉంటుంది కానీ అధిపతులకు కిరీటాలు ఉండవు. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు మాటలు బట్టి ఈ మెస్సియా ది ప్రిన్స్ హూ హ్యాస్ నో క్రౌన్, కిరీటం లేనటువంటి ఒక అధిపతి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటలు ఈయన చెప్పడంలో మనం గమనించినట్లయితే, నీవు ఇశ్రాయేలు రాజవు అని అన్నాడు. అర్థమైందా? దేర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్. నేను ఇది మీకు చెప్పాను, చాలా వ్యత్యాసం ఉంది. దానియేలు అంతటి ప్రవక్త అధిపతి అంటే ఈయన రాజు అని అంటే ప్రత్యక్షత మెస్సియాలో చూచాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మళ్ళీ రెండు కిరీటాలు వచ్చి నేను మీకు చెప్పాలి. ఈయన ఏం చేస్తున్నాడు నతనియేలు అంటే, ఆ రాజును తాను క్రౌనింగ్ చేస్తున్నాడు, కిరీటమును ధరింపజేస్తున్నాడు రాజు అని అనడంలో. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నచ్చలేదు. ఆ చివరి దినాల్లో ఆయనకు రాజవస్త్రం తీసివేసి, అంతేకాదు ధరింపజేసి రాజుని ఎగతాలు చేసి, ఆ తర్వాత ఏ కిరీటం పెట్టారు, దే హావ్ పుట్ ఆన్ హిమ్ ది క్రౌన్ ఆఫ్ థార్న్స్. అంత నీచంగా తగ్గించి హేయంగా ఆయన చేశారు. అవును, అయితే నతనీయులు తన జీవితంలో హ్యావింగ్ దిస్ రెవల్యూషన్ దట్ దిస్ ఈజ్ ది మెస్సియా, ఈయన మెస్సియా అన్నట్టు బయలు ప్రత్యక్ష కలిగినటువంటి వాడే ఈ నతనీయులు ఏం చేస్తున్నాడు అంటే, మహిమ కిరీటములను తనకు ధరింపజేస్తున్నాడు. ఈ రెండింటికి మధ్యలో హెబ్రీపతి 2వ అధ్యాయం ఒక మాట చదువుతా, 9వ వచనం చివరి భాగంలో, అంతా చాలా పెద్ద వచనమే అది. అయితే దేవుడు ఆయనకు మహిమ ప్రభావాలను కిరీటముగా ఏం చేశాడంటండి, ధరింపజేశాడు. వి సీ హిమ్ నౌ యాజ్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ హానర్. కిరీటము ధరించిన వాడిగా చూస్తున్నాం. నతనీయులు అది చూచాడు, నతనీయులకు అది కలిగింది. అందుకనే నతనీయులు ఈ మెస్సీయాకు రాజు అయిన కాబట్టి ఆ కిరీటం మహిమ ప్రభావములను ఆయనకు ఆరోపిస్తున్నాడు. కాబట్టి ఈ మాట నీవు దేవుని కుమారుడు అని, నీవు ఇసాల రాజు అని చెప్పడంలో ఈ మనుషుడు ఆ మెస్సీ అని ఇలాగా హెచ్చించి ఘనపరిచి మహిమపరుస్తున్నాడు అనేది మనం చూస్తాం. తండ్రి కూడా అలాగే చేశాడని హెబ్రీ 2:9 నేను మీకు చెప్పాను. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన తలపు చెప్తాను, ముగింపు ఇదే. ఏంటి అది అంటే, నతనీయులు తాను ఈ మెస్సీ అని అర్థం చేసుకున్నాడు, ఈయన ఇస్రాయేల్కు రాజని. అదేదో ఊరిక
ఘనత మహిమ ప్రభావములు ఆయనకు ఆరోపించడం మాత్రమే కాదు, ఈయన అందరి ముందు ఈయన ఇస్రాయేలుకు రాజని చెప్పడం మాత్రమే కాదు, అయితే ఆయనను తన హృదయంలో తన జీవితంలో రాజునుగా ప్రతిష్ఠించుకోవడం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని పేతురు అపొస్తలుడు వాడాడు. 1 పేతురు 3:16 చివరి భాగమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తులు మీ హృదయములలో ప్రభువునుగా ఏం చేయండి, ప్రతిష్ఠించుకోండి. పేతురు అపొస్తలుడు ఆ మొట్టమొదటి పెంతెకొస్తు దినాన 2:36 ఏమన్నాడు, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపి క్రీస్తునుగాను ప్రభునుగాను నియమించాడు. గమనించిన చివరి భాగం, ఇశ్రాయేలు వంశం అంతయు ఈ సంగతి రూఢిగా తెలుసు. వారు ఆయన్ను తృణీకరించారు శిలువ దగ్గర. నీవు రాజు అంటే నీవు అన్నట్టే అధికారి జవాబు చెప్పాడు. అయితే వీళ్ళన్నారు, ఈయన కాదు మాకు కైసరు రాజు, ఈయన మాకు అవసరం లేదు. అయితే ఇప్పుడు ధైర్యంగా చెబుతాడు నతనీయులు ఏమని, నీవు ఇస్రాయేలుకు రాజు. వాట్ ఏ కరేజియస్ టెస్టిమనీ, ఎంత ధైర్యంతో కూడిన సాహసంతో కూడిన సాక్ష్యం ఇది. కనుక ఈ మెస్సీయా అనేది ఈ నతనీయుల జీవితంలో ఏం చేసింది అన్న విషయాన్ని గురించి మనము ఇప్పుడు చూస్తాం. ఇందాక ఆ స్త్రీ జీవితం మీద ఇది ఎలాగ ప్రభావితమైందని చెప్పుకున్నాము, కానీ ఈయన మెస్సీయా అన్న ఆ బయలుపరుపు నతనీయుల జీవితం మీద ఎలాగ ప్రభావితం చూపిందో అనేది ఈ యోహాను సువార్త 1 మనం చూస్తాం. నేను ఇక్కడే ముగించేస్తున్నాను. ఈ 4 తలంపులతో నేను ముగించేస్తున్నాను. 1, హ్యావ్ యూ ఫౌండ్ దిస్ మెస్సీయా హూ ఈజ్ కాల్డ్ క్రైస్ట్, క్రీస్తు అనబడిన మెస్సీయాను నీవు కనుగొన్నావా, అయితే ఆయనతో నువ్వేం చేస్తున్నావు. ఆ స్త్రీ ఏం చేసిందో మనం విన్నాం. ఈరోజు విదే చూపి ఆ స్త్రీ చేసినట్టు నువ్వు చేయండి జీవితంలో. 2, మనం చూచాం ఆ క్రీస్తు అనబడిన మెస్సీయాను చూచిన వారు అనేకులకు చూపించారనే విషయాన్ని మనము చెప్పుకున్నాం. మన జీవితంలో అదే మనం చేయవలసిన వారు ఉన్నాం. ఎందుకు అనేకులు వెతుకుతూ ఉన్నారు. ఇంకా యెషయా గ్రంథంలో ఏ దేవుడు ఒక మాట ఉన్నాడు, దీనులను దరిద్రులను, తర్వాత నీళ్లు లేవు వాళ్ళకు, అలాంటి వారిని నేను దయ చూపుతున్నాను, వారు నీళ్ళను వెతుకుతూ ఉన్నారు. దే సీక్ అండ్ సర్చ్ ఫర్ వాటర్. సరే ఇంకా ఎక్కువ తలపు నేను మాటలు మాట్లాడకుండా, ఈరోజు ఎంతోమంది ఇలాంటి అవసరతలో ఉన్నారు. అందుకే ప్రభువైన క్రీస్తు అలాంటి వాటి వారు తిరిగాడు. 2, ఏమి వెతుకుతున్నారని కనుక అడిగాడు. 3, అయ్యా ఇది అంటే అయితే రెండు వచ్చి చూడండి. అలాగ చేద్దామా మనం కూడా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, స్థానిక సంఘముగా. 1 యోహాను 1:1-2 మనం చదివాం. ఆ తర్వాత 3, మనం మరొకటి మనం చూచాం. అక్కడ వారిని యేసునద్దకు తీసుకొని వచ్చారట. మనం ఏం చేస్తున్నాం? కనుక ఆ స్త్రీ అనేకులను తెచ్చింది. ఆ తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళని యేసునద్దకు నడిపించాడు. అంతేకాదు ఆంద్రియా పేతును తీసుకొని వచ్చాడు. అంతేకాదు ఫిలిప్ నతనీయుల్ని తీసుకొని వచ్చాడు. ఎవరిని తీసుకొని వచ్చావు నువ్వు? నీ భర్తను తీసుకొని వచ్చావా? నీ భార్యను తీసుకొని వచ్చావా? మీ పిల్లలను తీసుకొని వచ్చారా యేసునద్దకు? ఇంకా ఎంతోమంది బయట అలాంటి వారిని యేసునద్దకు ఎవరిని తీసుకొని వచ్చావు? అదొక ప్రశ్న ఈరోజు మా జీవితాల్లో. 4, మనం ఇప్పుడు చూసాం నతనీయులు ఆయన మాట 4 సంగతులు. 1, రబ్బీ బోధకుడు, తను ఇలాంటి మనస్తత్వం కలవాడు, నేను నీ యొద్ద నేర్చుకోవాలి. స్పిరిట్ ఆఫ్ లెర్నింగ్, లిజనింగ్ టు ది మాస్టర్. యేసయ్య కూడా అన్నాడు 11 మత్తయి సువార్త, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా యొద్ద మీరు లెర్న్ ఆఫ్ మీ. నతనీయుల్ ఇస్ ది మ్యాన్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ క్రైస్ట్.
రెండవదిగా దేవుని కుమారుడు అని తాను చెప్పడంలో మనం చూచాము. ఆయన దేవుడు, దైవ మానవుడు, మనుష్యుడు అంతేకాదు సాక్షాత్తు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ క్రీస్తులో ఉంది. మూడవదిగా మరొకటి నతన చెప్పిన మాటలు చూసాం, నీవు ఇస్రాయేల్కు రాజువు అని అనడంలో ఆయన ప్రభువైన క్రీస్తుని ఎలాగా హెచ్చించి ఘనపరుస్తున్నాడు అనేది మనం చూస్తాం. అదే తన విషయానికి మనం వచ్చేటప్పటికీ ప్రభువైన క్రీస్తులు తన హృదయంలో రాజునుగా ప్రభునుగా ప్రతిష్ఠించుకోవడం మనం చూస్తాం. ఇది మెస్సియా. మనం ఏం చేస్తున్నాం? పేతులన్నట్లు ఆ ప్రకారం మనం చేస్తుంటే ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయనకు మనం మన మార్గాలను అప్పగించుకోవాలి. ఆ ప్రకారం మన జీవితంలో మనం నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. చివరిగా మనం చూసాము రెండవ అధ్యాయంలో నతనేలు తను తాను ప్రభుకు అప్పగించుకుని తన హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకున్నట్లుగా మనం చూస్తాం. కనుకనే ఈరోజు ఈ మెస్సీయా అనే ఈ మాట మీద మనం తలంచిన తలంపులు మన హృదయాలు ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.